అధికారులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడని బాధిత కుటుంబానికి 50 లక్షలు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేసిన చంద్రపట్ల సునీల్ రెడ్డి मंतनी मुनिसिपल परिधिलोनी బోయిన్పేటకు చెందిన ఎరవేన సిద్ధు అలియాస్ ముఖేష్ హోలీ వేడుకల్లో పాల్గొని బొక్కలవాగులో స్నానానికి వెళ్లి మృతి చెందడం బాధాకరమని బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రపట్ల సునీల్ అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇరిగేషన్ అధికారులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడు. చెక్ డ్యామ్ పేరుతో బొక్కలవాగులో పెద్ద పెద్ద గుంతలు తీసి ఇతర వాణిజ్య అవసరాలకు మట్టిని తరలిస్తున్నారు. చెక్ డ్యామ్ నిర్మాణం కోసం తీసుకోవాల్సిన సాంకేతికమైన పనులు జరుగుతున్నాయా లేదా సాంకేతికంగా ఎంత లోతు తీయాలి ఎంత లోతు తీస్తున్నారు? చెక్ డ్యామ్ కు సుమారు 7 కోట్ల అంచనా నుండి ఎంతవరకు పెంచారు? వీటన్నింటిపై విచారణ జరిపించాలి. సంఘటనపై వెంటనే విచారణ జరిపించాలి. బాధ్యులైన ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సునీల్ అన్నారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు ఎడ్ల సదాశివ, పట్టణ ప్రధాన కార్యదర్శి సబ్బాని సంతోష్, సీనియర్ నాయకులు బోగోజు శ్రీనివాస్, నాంపల్లి రమేష్, రాపర్తి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. హోలీ రోజు ఒక ఘోరమైన ప్రమాదం జరిగింది. ఇక్కడ ఈ బొక్లవాగు మీద అవసరం లేని కాంట్రాక్టులు, అవసరం లేని పనులు, అసలు పరిమితి లేని తవ్వకాలు, ఒక సిస్టం పద్ధతి లేకుండా ఇక్కడ అక్రమంగా అయితే జరుగుతుందో. మరి హోలీ రోజు కనీసం కొంత ఇంగిత జ్ఞానం కూడా లేదు ఈ అధికారులకు, లేదు మరి కాంట్రాక్టర్కి, లేదు. హోలీ రోజు ఇట్లా బొందలు అడదీయడంగా బొందలు తాగుతాయి. మరి పిల్లలు ఇట్లా అనుకోకుండా వస్తే మరి వాళ్ళు పడే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ పడితే అలా మీదకి వచ్చే అసలు ఏ స్కోప్ లేదు కాబట్టి, మీదకి వచ్చే అసలు పరిస్థితి లేదు కాబట్టి చచ్చిపోతారు. మరి మరి ఇక్కడ ప్రజలకి ఇబ్బంది అవుతుందని కనీసం కొంత కూడా ఆలోచన చేయకుండా ఏదైతే ప్రాజెక్టు కడుతున్నారో, మరి అదే ప్రాజెక్ట్లా మరి మన బోయిన్పేట వాసుడు పాపం మంచిగా చదువుకునే వ్యక్తి, మంచి ఫ్యూచర్ ఉన్న వ్యక్తి, చాలా మంచిగా మంచి అంటే మంచి గుణంతో మంచి పద్ధతితో వెళ్ళిన వ్యక్తి. మొన్న ముఖేష్ అనే ఇక్కడ చిన్న పిల్లవాడు చనిపోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. మరి ఆయన చనిపోయిన రోజు కూడా దాదాపు 10 గంటల వరకు కూడా రోడ్డు మీద పాపం తల్లిదండ్రులు శవంతో బాధపడుతుంటుంటే ఏ అధికారి స్పందించకపోవడం, ఏ ప్రజాప్రతినిధి స్పందించకపోవడం, ఏ రాజకీయ నాయకుడు స్పందించకపోవడం చాలా దారుణం, దుర్మార్గం. ఎందుకంటే ఒక మనిషి చచ్చిపోయిందంటే ఖచ్చితంగా ఆ మనిషి కొరకి పాపం వాళ్ళకి న్యాయం చెందాలి. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, కనీసం న్యాయం పక్కన పెడితే కనీసం పరామర్శించే ఒక దిక్కు, ఒక ఆలోచన చేయని వ్యవస్థ తయారైపోయింది. మేము ఆరోగ్య గారు కూడా ఎస్ఎల్ వచ్చి చాలా అడగడం జరిగింది. వీళ్ళందరికీ మీరు ఒక 2 రోజులలో మేము మళ్ళీ వచ్చి మీకు న్యాయం చేస్తాం, కాంట్రాక్టర్ తీసుకొస్తాం, మరి ఇక్కడ ఇన్వాల్వ్ అయిన అధికారులను తీసుకొస్తాం అని వీళ్ళను మాయమాటలు చెప్పి నచ్చ చెప్పి మరి సంతకాలు తీసుకొని పాపం వీళ్ళు 10 ఇంటి వరకు కూడా ఎవరు దిక్కు లేకుంటే ఈ ఆఖరికి 10 ఇంటికి వీళ్ళు పోయి దహనం చేయడం జరిగింది. మరి ఇప్పటికీ 3 రోజులు అవుతుంది, 5 రోజులు అవుతుంది, కనీసం ఒక కాంట్రాక్టర్ కాదు, ఒక అధికారి కాదు, ఎవ్వరు కూడా కనీసం వచ్చి పరామర్శించడం కానీ మాట్లాడడం కానీ జరగలేదు. ఈ పద్ధతి వాళ్ళైతే అవలంబిస్తున్నారో, ఇక అయిపోయింది, సిచ్యువేషన్ అయిపోయింది, ఇక మాకేముంది, ఇక వాళ్ళ జాడల వాళ్ళ పోతారు, మా జాడల మేము పోతారని వీళ్ళు పోలీస్ అంతా మాదిక్కున్నా అనే విధంగా ఆలోచిస్తే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకో. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును, మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును, యంత్రములు, తావీదులు ఇవ్వబడును, శాంతి హోమములు చేయబడును, మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు, చేరదలచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము
అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2 సెల్ నంబర్స్ 7981356374 9618034138